హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము ఎమ్మిగ్నూరులోని లక్ష్మణ్ టాకీస్ బ్యాక్ సైడ్ ఏదైతే విశాల్ మార్ట్ ఉందో దానికి బ్యాక్ సైడ్ వచ్చేసినామండి. బ్యాక్ సైడ్లో వచ్చేసి ఒకటి 2 సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే మనకు అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు అయితే మనం వైఎఫ్టి ఛానల్లో ఈ యొక్క ప్లేస్ని మనం చూపించబోతున్నాను. మనం అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనము ఎమ్మిగ్నూరులోని విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎందుకంటే మనం విశాల్ మార్ట్ దగ్గర వచ్చేసి మనము 2 సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మడానికి సిద్ధంగా ఉందని చెప్తాం కదా. సో లక్ష్మణ్ టాకీస్ పక్కన ఏదైతే విశాల్ మార్ట్ ఉందో దాని పక్కన నుంచి మనం లోపలికి వెళ్ళినామంటే మనం సైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చూడండి, చాలా విశాలమైన రోడ్స్ అయితే వేసినారు. ముందుగా మనం సైడ్ దగ్గరికి వెళ్దాం. ఓకే వ్యూవర్స్, నేను లక్ష్మణ్ టాకీస్ దగ్గర ఏదైతే మనకు ఎస్ఎండి కాలనీలో 2 సెంట్ల ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉందని నేను అయితే చెప్పాను. ఈరోజు అయితే మనము ఆ ఫ్లాట్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం బండలు అయితే మొత్తం నాటేసినారండి రౌండ్గా. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనము లోపల పరిస్థితి ఎలా ఉందని చెప్దాము. ఇదండి మొత్తము 2 సెంట్ల ఫ్లాట్ అండి. ఇది మొత్తం వచ్చేసి అంటే మీకు చూడడానికి ఇక్కడ మొత్తం కొద్ది కంచె ఇవన్నీ కనపడుతున్నాయి. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ యాక్చువల్గా అంటే ఈ ఫ్లాట్ ఓనర్స్ వచ్చేసి ఇక్కడ లేరు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి. సో మనం ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కొనాలా అనే ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రము వాళ్ళు క్లీన్ చేసి ఏదైతే ఇచ్చేస్తారు. మీకు నేను వీటి యొక్క కొలతలు మీకు చెప్తాను. నేను ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫ్లాట్ ఇది 2 సెంట్ల ఫ్లాట్ అండి. ఇది మొత్తము బాగా నీట్గా రౌండ్గా మనకు కంచె కూడా వేసినారు, అంటే అదే బండలు కూడా నాటేసినారు హద్దులు. ఎక్కడ స్క్వేర్ బిట్ అండి ఇది మనకు కాబట్టి మనకు చాలా వాల్యుబుల్ బిట్ అండి. ఎందుకంటే ఎమ్మిగ్నూరులో ప్రజెంట్ మీకు ధరలు తెలిసింటాయి చాలా విపరీతంగా, అంటే మంచి రేట్స్ పలుకుతున్నాయి ఫ్లాట్ల రేట్స్ కాబట్టి. మనం వచ్చేసి మంచి ఏరియాలో డెవలప్మెంట్ ఏరియా అండి. ప్రజెంట్ మనం చూపిస్తున్న సైట్ చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి. ఓన్లీ 1 or 2 మనం చూపించే సైటు, మన పక్కన సైట్, ఒక 2-3 సైట్లు మాత్రం మనకు ఖాళీగా ఉన్నాయి. తప్పనిస్తే ఓవరాల్గా మొత్తం ఆ కాలనీ మొత్తం ఫిల్అప్ అయిపోయిందండి. గ్రౌండ్ వాటర్ మాత్రం సూపర్ అండి. ఇక్కడ మాత్రం మనకు భూమిలో వాటర్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎవరైనా బోర్ వేపించుకున్నా కానీ మనకు వాటర్ ఫుల్ఫిల్గా ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత చుట్టుపక్కల కూడా మనకు మంచి నైబర్స్ అండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు మంచి వాళ్ళే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఈ యొక్క సైట్ కొనే వాళ్ళు మాత్రం. చూడండి, మొత్తం బండలు పాతించేసినారు. ఎక్కడ కూడా అంటే ఎవరైనా వచ్చి మనకు ఈ హద్దు ఇక్కడ ఇక్కడ అని ఏం కన్ఫ్యూజ్ లేకపోనట్లు నీట్గా అయితే వీళ్ళు ఆల్రెడీ హద్దులు వేసి పెట్టినారు. మొత్తం ఫెంచెస్ వేసి పెట్టినారు కాబట్టి లోపల మొత్తం షెటిల్ వేసినాయి కదా మనకు వాళ్ళు. ఒకవేళ మీరు ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నా మాత్రం అంత మొత్తం క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. చూడండి, చాలా బాగుంది. ఈ ఫ్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్తే మనము ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు మొత్తంగా అండి 2 సెంట్లు అండి. 2 సెంట్లు. ఇది దక్షిణం ఫేస్ ఫ్లాట్ అండి. ఇది మనము ఎస్ఎంటి కాలనీలోని లక్ష్మణ్ టాకీస్ దగ్గర నుంచి మనము 4th లైన్ అండి. ఇది 1st, 2nd, 3rd 4th లైన్లోకి వచ్చేసినామంటే దాదాపు మనకు 2 నుంచి 3 బిట్టే అండి. ఇది దక్షిణం ఫేస్ బిట్ ఇది. దీన్ని మనం కొలతల వివరాల్లోకి వెళ్తే మనము ఇది ముందు సైడ్ అండి. వెడల్పు వచ్చేసి మనకు సౌత్ సైడ్ ముందు సైడ్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుందండి. తర్వాత పడమర ఫేస్ అండి. వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు 35 ఫీట్, ముందర 30 అండి వెడల్పు నిలువు. అంటే మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి 35 ఫీట్ ఉంటుందండి. చాలా నీట్గా చూడండి, ఇక్కడ చాలా నీట్గా అయితే వీళ్ళు బండలు నాటిచ్చేసినారు. మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమనిపిస్తుందంటే ఈ కంప, ఈ యొక్క చెట్లు అవి కదా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎంత క్లీన్ చేయించినా కానీ ఆటోమేటిక్గా ఇవి చెట్లు లేస్తుంటాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వెంటనే కాల్ చేయండి కింద ఉన్న నెంబర్కి. అంటే నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ చేయించి అయితే ఇచ్చేస్తారండి. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇవి చెట్లు అవి మొలుస్తుంటాయి. సో ప్రాబ్లం లేదు. మీరు తీసుకోవాల్సిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. మనం దీని యొక్క రేట్ వివరాల్లోకి వెళ్దామంటే ఈరోజు వచ్చేసి మన ఎమ్మిగ్నూర్ మార్కెట్కి గాను వీళ్ళు సౌత్ ఫేస్ ఫ్లాట్కి వచ్చేసి వీళ్ళు ఏమంటారంటే 10 లక్షలు అయితే వీళ్ళు ధర చెప్తున్నారండి. ఇది బార్గింగ్ ఫ్లాట్ అండి, ఖచ్చితంగా అయితే బార్గింగ్ ఫ్లాటే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లాట్ని కొనాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఇంట్రెస్టెడ్ చూపించే దాన్ని బట్టి రేట్ మాట్లాడుకుందాము. సో
బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, స్క్వేర్ బిట్ అండి. మనం చెప్పాము మీకు, ఒకళ్ళతో కూడా చెప్పాను కాబట్టి, దగ్గరలో మనకి విశాల మార్ట్ ఉంది, థియేటర్స్ ఉంది, విశాలమైన రోడ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. చాలా వాల్యుబుల్ బిట్ అండి ఇది, మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎమ్మిగ్నూర్లో మనకు ఎస్ఎంటీ కాలనీ మంచి డెవలప్మెంట్ ఏరియా అండి. అది మనకి విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా మాత్రం ఇంకా డెవలప్మెంట్ అండి. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ ఎంప్లాయీస్ కానీ, తర్వాత బిజినెస్ పర్సన్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మీరు రోడ్స్ చూస్తున్నారు కదా, ఈ మన ఫ్లాట్ దగ్గర నుంచి మనం మెయిన్ రోడ్కి బైపాస్కి వెళ్ళేంత వరకు కూడా ఇలానే తార్ రోడే ఉంటుందండి. చూడండి ఎంత బాగా, ఎంత అఫీషియల్గా ఉంది మన కాలనీ. సో ఈ 10 లక్షలు అనేది చాలా తక్కువ రేటే అండి నాకు తెలిసి మాత్రం. మీరు కాల్ చేయండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మాత్రం. చూడండి విశాల్ మార్ట్ పక్కనే కనపడతా ఉంది, రోడ్స్ కూడా ఎంత నీట్గా ఎంత అఫీషియల్గా ఉందో, బస్ సౌకర్యం కానీ అన్నీ చాలా విధాలుగా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడనే దిగేస్తాం, స్టాప్ బస్ స్టాప్ అండి ఇది మనకు విశాల్ మార్ట్ అనేది. మనం ఇక్కడ దిగేసిన ఉంటేనే మనము ఈజీగా మనం ఇంటి దగ్గరకు కూడా, మన ఫ్లాట్ దగ్గరకు రావచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు నేను లక్ష్మీ టాకీస్ దగ్గర ఏదైతే ఓపెన్ ఫ్లాట్ ఖాళీ ఉందో అని చెప్పానో దాని యొక్క వివరాలు నేను చెప్పాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. ఎవరైనా సేల్స్ చేయాలన్న ఫ్లాట్ లేదా మీరు ఏమైనా అమ్మాలనుకున్నా కానీ మా యొక్క ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా మేము సేల్స్ చేయించడానికి అయితే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.